ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25న మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం చేయనున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో జరిగే కాంగ్రెస్ ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. నాందేడ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బోధన్ రానున్న రాహుల్ అక్కడ ప్రచార సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రెండు నియోజకవర్గాల తర్వాత సాయంత్రం 4 గంటలకు రాహుల్ వేములవాడలో ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సుమారు ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలంతా కూడా ప్రచార పర్వంలో నిమగ్నం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే మిగతా రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్ లో కూడా ప్రచార పర్వం ముగిసి ఈ నెల 25న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక చివరిగా ఎన్నికల విడత ఉన్నది తెలంగాణ కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి అగ్రనేతలందరూ నిర్ణయించారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుసగా అంతా తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ పర్యటన కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. 25న రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. దాదాపు ఆయన ఇక్కడే పూర్తి స్థాయిలో 28 వరకు ఉంటారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం 25 ఒకరోజుకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు మూడు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా నాందేడ్కి వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్ లో నేరుగా బోధన్ కు చేరుకుంటారు. బోధన్ లో అక్కడ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తరఫున ఆయన అక్కడ ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆదిలాబాద్ వెళ్తారు. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అతను కూడా అక్కడ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ లో నేరుగా వేములవాడ చేరుకుంటారు. వేములవాడలో కూడా ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఉన్నారు. అక్కడ ఈ మూడు సభల్లో పాల్గొన్న తర్వాత నేరుగా బేగంపేటకు వచ్చి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియాంక గాంధీ కూడా వరుసగా ఆమె కూడా ఇప్పటికే ఆమె కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. ఆమె కూడా ఈ తర్వాత ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈసారి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తుంది. కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉంది నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాక్సిమం ఎన్ని సభలు వీలైతే అన్ని సభలు కూడా చేయాలని చూస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తరఫున సంబంధించి మల్లికార్జున ఖర్గే కానీ, సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, డీకే శివ కుమార్ కొన్ని సభల్లో కూడా ఇప్పటికే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా 2-3 విడతలుగా వచ్చినారు కాబట్టి ఇప్పటికీ ఫైనల్ గా ఈ 4వ విడత ఈ విడతలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయాలి. ఇక్కడే 4-5 రోజులు కూడా ఉండాలని చూస్తున్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ఇప్పటికే 2 విడతల్లో వచ్చి ప్రచారం చేశారు. ఆమె కూడా నెక్స్ట్ విడతగా ఆమె కూడా వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ నేతలంతా కూడా ఒక రూట్ ప్లాన్ చేస్తున్నారు. ఎవరో ఎక్కడెక్కడ సభల్లో పాల్గొనాలి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలు కానీ విఐపీలు వచ్చిన వారికి కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి, వాళ్ళ రూట్ ప్లానింగ్ కానీ, వాళ్ళకు అకామిడేషన్ విషయంలో కానీ మిగతా అంశాలకు అన్నిటి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. రూట్ ప్రకారంగా కొందరు ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ అక్కడ ఎక్కడొక్క రూట్లలో ఒక్కొక్కరు ప్రచారం చేసేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అన్ని విస్తృతంగా ఒక్కసారిగా అంటే తెలంగాణకు ఈ చివరి అంటే కేవలం దగ్గర సమయంలో ఎన్నికల ప్రచారాన్ని దగ్గర పడుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో సత్యంగా చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంత భాగంగానే ఈ 4-5 రోజులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనతోటి అగ్రనేతలంతా కూడా ఇక్కడ మకం వేసే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, అదేవిధంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కానీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అతను కూడా ప్రచారానికి రానున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అట్లా ముఖ్యమైన వీవీఐపీ నేతలంతా కూడా మోహరించి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందనే దాని అంశానికి సంబంధించి ఈసారి ప్రచారం విస్తృతంగా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పటికే మనం చూడొచ్చు ప్రచార పర్వానికి సంబంధించి 6 డిక్లరేషన్లు కానీ, 6 గ్యారంటీ స్కీమ్లు, మేనిఫెస్టో కానీ ఒక విస్తృతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం జనాలకు సంబంధించి అనేది అనేది చాలా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కాస్త సానుకూల పవనాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఈసారి తప్పితే మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఈసారి అధికారం చేజిక్కించుకునేలాగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే విస్తృతమైన పర్యటనలతో పాటు ప్రచారాన్ని కూడా జనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజలనంతా కూడా తమ వైపు తిప్పుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.